ఆదిపురుష్ ట్రైలర్ చూసారా అన్నా? చూసా అన్నా, ట్రైలర్ అనిపించింది అన్నా. సూపర్ ప్రభాస్ అంటే ఏందన్నా, తగ్గేదే లేదు. క్రిటిక్స్ అని తెలుసు కదా, సూపర్ అన్న సినిమా 100%. 1000 crores పోతా చూడన్న. ఫస్ట్ డే 1000 crores దాటకపోతే రాసుకోను, డౌన్ పేపర్ ఇస్తా ఇప్పుడు రాసుకో. 1000 crore పోతా ప్రభాస్ అంటే ఏందన్నా, తగ్గేదేలే. ప్రభాస్ అంటే ప్రభాసే, మస్తు ఉంది అన్న. యానిమేషన్ మస్తు ఉంది, అసలు ఆ రాముంది మన హిందూ కోసం తీసిన సినిమానే మస్తు ఉంది అన్న. అంటే టీజర్ చాలా మందికి నచ్చలేదు, సో ట్రైలర్ తో అభిప్రాయం మారిందంటారా ఫ్యాన్స్ది అన్నా? చెప్పేటోళ్ళు చాలా మంది హేటర్స్ కొన్నా హేట్ బట్ హేటర్స్ కొన్నా హేట్ బట్ సినిమా అయితే చూడన్న. ఇట్లా అయితే సినిమా చూడకాలి. ఫస్ట్ డే 1000 crores కొట్టకపోతే నాకు అడగండి మీరు. 100% కదా, ట్రైలరే అద్రిపోయిందన్న. ఎవరన్నారన్న అసలు బాగాలేదని చెప్పి. ట్రైలర్ లో బాగా నచ్చింది ఏదన్నా? అది సీన్ అన్న, ఒకటి సాంగ్ వచ్చింది చూడు, హనుమాన్ అని ఒక సాంగ్ వస్తుంది, ఇట్లా కొండెత్తుకుని పోతారు హనుమానుడు, సూపర్ అన్న. అది అసలు దగ్గరదే లేదు. ప్రభాస్ అంటే అమ్మాయి ఎవరైనా కానీ ప్రభాస్, ప్రభాసే, ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ. బ్రో ఇప్పుడు ఆదిపురుష్ రోజే జూన్ 16 నాడు సలార్ది టీజర్ వస్తుంది, సో ఫ్యాన్స్ కి పండుగ అంటారా అన్న? ప్రభాస్ అంటే ఏందన్న అసలు పండుగ నా. ఆ రోజు మొత్తం స్టేట్ వాళ్ళే అన్న చూడు, అట్లా ఇస్తారు స్టేట్ వాళ్ళే. సార్ సూపర్ సూపర్ సినిమా, అసలు మస్తు ఉంటుంది. సలార్ మూవీ ఎలా ఉండబోతుంది, దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా? సలార్ ఏమో అన్న, ఎందుకంటే డైరెక్టింగ్ ప్రశాంత్ అట్లా తీస్తున్నారు కదా అది, సో అది గిట్టా చాలా వస్తుందేమో అనిపిస్తుంది. బట్ ఇదైతే సూపర్ అన్న, ఆదిపురుష్ అయితే అసలు చెప్తున్నా ఫస్ట్ డే 1000 crores అసలు తగ్గేది. 2023 1000 crores గ్రాస్ చేసి ఒక పటాన్ తప్ప, ఆదిపురుష్ దాని రికార్డ్ని బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారా? పటానికి బ్రేక్ చేసేస్తుంది అన్న, కేజీఎఫ్ టికెట్ ఇది బ్రేక్ చేసేస్తుంది, నో డౌట్. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.